సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు వాళ్ళు ఎలాంటి హౌస్ లో ఉంటున్నారు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు ఇలాంటివి తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి పలు వెబ్సైట్స్ అప్పుడప్పుడు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్ని వార్తలుగా రాస్తుంటారు ఇక్కడ వరకు పర్లేదు కానీ కొన్ని వెబ్సైట్ వ్యూస్ కోసం గాసిప్స్ రాస్తారు గాసిప్ అయినా పర్లేదు కానీ కొంచెం మితిమీరిన చెత్త న్యూస్లో ఉండకూడదు అంటారు నిర్మాత శోభు యార్లగడ్డ అంతగా కోపం తెప్పించిన వార్త ఏంటంటే ఒక ఫేమస్ ఇంగ్లీష్ వెబ్సైట్ ప్రభాస్ ఆస్తుల గురించి ఒక ఆర్టికల్ రాస్తుంది అందులో ఏముందంటే ప్రభాస్ కి జూబ్లీ హిల్స్ లో ఎనభై నాలుగు ఎకరాల ఫామ్ హౌస్ ఉందని ఇప్పుడు దాని విలువ అరవై కోట్లని చెప్పుకొచ్చింది అంతేకాదు ప్రభాస్ ఈ ఫామ్ హౌస్ ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసినట్టు రాసుకొచ్చింది అయితే ఈ న్యూస్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ విరుచుకుపడ్డారు పట్టారు ఇలాంటి చెత్త న్యూస్ ఎలా రాశారంటూ కడిగి పడేశారు ఏంటి నిజమా జూబ్లీ హిల్స్లో ప్రభాస్కి ఎనభై నాలుగు ఎకరాల ఫామ్ హౌస్ ఉందా అసలు జూబ్లీహిల్స్లో ఎనభై నాలుగు ఎకరాలంటే దాని విలువ ఎంతో తెలుసా చెత్త న్యూస్ ఒకటి రాసి తనకి ఫేమస్ సెలబ్రిటీ పేరు రాయడం మీకు అలవాటు అయిపోయింది అయినా ఒకే లైన్లో లావేష్ సింపుల్ అనే పదాలు రావడం ఏంటో అంటూ మండిపడ్డారు ఒక నెటిజన్ సైతం అసలు జూబ్లీహిల్స్లో ఎనభై ఆరు ఎనభై నాలుగు ఎకరాల స్థలం ఎక్కడుందిరా బాబు అంటూ సెటర్లేస్తున్నారు ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది మొత్తానికి దీనికి సంబంధించిన విషయం టైమ్స్ నౌలో రావడం మరి నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది నిజంగానే ఎనభై నాలుగు జూబ్హిల్స్లో అంటే నిజంగా దానికి ఖరీదు ఎంతో ఒక్కసారి ఆలోచించుకోండి లావిష్ అనేది సింపుల్ ఈ రెండు విషయాలకి ఒకే సెంటెన్స్లో రావడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ తమ ఇంగ్లీష్ గురించి ఒక క్లాస్ తీసుకున్నాడు షోభు